రాపిడో ఆఫీస్. రాధ ఆఫీసులో దేనికే పని? పంపతీసి. ఇదే ఇవాళ ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నారు. ఇంటర్వ్యూ సెకండ్ ఫ్లోర్. ఓకే థ్యాంక్ యూ. కోపాలని చంపేయాలి. ఆ కుసుమని చూసి ఎందుకు తాక్కున్నాడు? అయ్యి బాబు, ఇదేం ట్విస్ట్ రా బాబు. ఇప్పుడు ఏం చేయాలి? రాధా, ఆ కుసుమ ఎక్కడుంది? నీకెందుకు చెప్పు రాధా, ప్లీజ్. ఇంకా ఇంటర్వ్యూ అవ్వలేదు, బయట కూర్చొని ఉంది. నువ్వెవరో తెలిసిపోయిందా తనకి? తెలీదు. అబ్బా చెప్పు రాధా, ప్లీజ్. ఫోన్ వెళ్ళి అడిగిరానా నేను గోపాలం గర్ల్ ఫ్రెండ్ ని, నేను నీకు తెలుసా అని? జోక్లు ఎత్తనావా? ముందు స్టార్ట్ చేసింది ఎవరు? ఏంటో నువ్వు, ఏదో అయింది నీకు. ఇదిగో ఆ కుసుమ కనిపిస్తే ఐ కాంటాక్ట్ ఇవ్వకు, మాట్లాడితే మాట్లాడుకు, బేసిక్ గా దూరంగా ఉండు. హలో హలో రాధా, పెట్టేసిందా? తప్పలేదు. అయినా తనకు నేనెందుకు ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు? నేనేం తప్పు చేశాను? గుడ్ మార్నింగ్ మేడం, ఇవాళ వర్షం పడిద్దేమో మీరు త్వరగా వచ్చారు ఆఫీస్కి. ఇంటర్వ్యూస్ ఎవరు తీసుకుంటున్నారు? పవన్. ఇప్పుడు నుంచి నేను తీసుకుంటా. వాళ్ళు చూసి ఫైనల్ చేశాక నువ్వు వద్దులే. నేను చూసుకుంటా. ఏమైంది దీనికి? చిన్ని తొందరగా రా, నాకు లేట్ అవుతుంది మళ్ళీ. 2 minutes ఉన్నాయా? ఏంటో బాబు, అంతా బాగానే అవుతుంది అనుకున్న టైంకి దరిద్రం వచ్చి మళ్ళీ డోర్ బెల్ కొట్టింది. అదే కదా, అయినా రాధమ్మ ఒకసారి కాల్ చేసి కనుక్కోకపోయావా కుసుమ గురించి? వద్దురా బాబు, ఫోన్లోనే కొట్టేలా ఉంది. ఎందుకు? ఏమోరా, నిన్నటి నుంచి అలానే ఉంది, మాట్లాడదు, ఎందుకంటే చెప్పదు, ఎప్పుడు ఇలా లేదు. అంటే కుసుమ గురించి ఏమన్నా తప్పుగా అనుకునిందేమో బా. హలో మూసుకో, అక్కడ ఉంది రాధ. ఓ, చైల్డిష్ గా బిహేవ్ చేయదు, చాలా మెచ్యూర్డ్. ఓకే వెళ్దామా? మా దయ్యం వచ్చింది, నేను షాపింగ్ కలుస్తాను. సరేలే అమ్మ తల్లి, మీ అన్నేం అంబానీ కాదు, కొంచెం చూసుకొని షాపింగ్ చేయి. నెక్స్ట్ రఘు మ్యామ్. కాదు, కుసుమాని ఉంటుంది, దాన్ని పిలు. సరే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. కుసుమ. యా మేడం, అవి నా సర్టిఫికేట్సే, ఒరిజినల్. సో ఎందుకు ఈ కంపెనీ? అది చాలా కంపెనీస్ అప్లై చేసా మ్యామ్, కానీ ఇది ఒక్కటే ఇంటర్వ్యూ పిలిచారు, అందుకే వచ్చేసా. అసలు ఇక్కడ ఏం చేస్తారో తెలుసా? తెలియదు మ్యామ్. మరేం తెలియకుండా ఏం చేద్దామని వచ్చావు? మా గోపాలం కోసం మేడం. ఏంటి? అవును మేడం, గోపాలం అంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్కి వచ్చేసాడు, పెద్దగా ఊరికి కూడా రావడం లేదు, చాలా మారిపోయాడు, అందుకే తన కోసం వచ్చేసా. కానీ మా నాన్నకి ఏదో ఒకటి చెప్పాలి కదా, అందుకే. సో ఇప్పుడు జాబ్ రాకపోతే ఊరెళ్ళిపోతావా? చూడాలి మ్యామ్, మా నాన్నని కన్విన్స్ చేస్తే ఇక్కడే ఉండొచ్చు. ఎక్కడికి మ్యామ్? వేరే పర్సన్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. నేనెలా తెలుసు, వేరే వాళ్ళెందుకు, మీరే. ఏంటో సిటీలో ఎవరు అర్థం కారు. ఏమైంది? వెళ్ళా పవన్ ని ఇంటర్వ్యూస్ తీసుకోమను. ఏమైందో ఏంటో దీనికి. ఆ అమ్మాయిని చూసి నేనెందుకు ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాను? గోపాలన్ నన్ను లవ్ చేస్తున్నాడు, మేము ఎప్పటికీ విడిపోం, కూల్ రాదా. ఏమైంది? మార్నింగ్ ఏమో త్వరగా వచ్చో, ఇంటర్వ్యూస్ చేస్తా అంటో మళ్ళీ చేయనంటో ఏదో ఆలోచిస్తావు. ఏం లేదు సారిక. ఏం కాదు, కూల్, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం. కూర్చో. ఇప్పుడు చెప్పు ఏమైంది. మా గోపాలం కోసం మేడం, గోపాలం అంటే నాకు చాలా ఇష్టం,
అందుకే తన కోసం వచ్చేసా? పిచ్చే నీకేమైనా పద పవన్ కి చెప్పి అమ్మాయిని రిజెక్ట్ చేపిద్దాం. ఆ అమ్మాయి సిటీలో లేకుంటే మీకు గొడవలు రావు. వద్దు సారిక, ఆ పని చేయలేకే కదా నేను ఇక్కడికి వచ్చేసింది. ఏం నువ్వు చేయలేకపోయేది? ఆగు, నేను పవన్తో మాట్లాడతా. వద్దన్నానా? ప్లీజ్ ఒక్కసారికి నా మాట విను. నువ్వే ఈసారి నా మాట విను. రిలేషన్షిప్ లో ఇలాంటివన్నీ మంచి కాదు. నేను వెళ్ళి మాట్లాడతా. సారిక, వద్దన్నానా? ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చి నీ ముందు కూర్చోబెట్టుకుంటావా? జాబ్ వస్తే అదే చేస్తా. అంత దూరం వెళ్ళొద్దనే కదా నేను పవన్తో మాట్లాడుతా అంటున్నా. మనం కూడా అదే డెస్క్ ముందు కూర్చొని ఆ జాబ్ వస్తే బాగుండని ఎదురు చూసాం కదా సారిక. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో కూడా అదే ఆశ కనిపిస్తోంది. దాన్ని నేను లాక్కోలేను. ఉసి, మనకు ఆ జాబ్ ఇంపార్టెంటే బతకడానికి. కానీ కానీ ఆ ఏంటి చెప్పు. ఏం లేదులే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చిన్నికి కాల్ చేసి మాట్లాడతాను. ఆ బెస్ట్. ఇంటర్వ్యూ అయినట్టుంది, నేను వెళ్ళి కనుక్కుని వస్తా. హాయ్ మ్యామ్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మ్యామ్ అక్కర్లేదు, కాల్ మీ రాధా. అదే బెస్ట్. నాకు కూడా మ్యామ్ మ్యామ్ అంటే మా స్కూల్లో టీచర్స్ని పిలిచినట్టుంది. అవును మ్యామ్, నా పేరు మీకెలా తెలుసు? చిన్ని చెప్పింది. చిన్ని తెలుసా మీకు? గోపాలం కూడా తెలుసా? అయితే తెలుసు. చిన్ని చెప్పను కూడా లేదు. అంది నాకు ఈ జాబ్ వచ్చేలా చూడవా రాధా, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. I'll see what I can do. Thank you. బాగానే పర్ఫామ్ చేసిందంట. మిగిలిన క్యాండిడేట్స్ని చూసి డిసైడ్ చేద్దామని చెప్పాడు. ఎక్కడ చచ్చో? ఈ మధ్య నీకు నా మీద ప్రేమ బాగా పెరిగిపోయింది బంగారం. చంపలేదు, సంతోషించు. ఏమైంది బంగారం? ఈ కుసుమ ఎవరు? ఏమైందిరా? మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చింది, అందుకే అడుగుతున్నా. ఆ పిచ్చిది అక్కడికి ఎందుకు వచ్చింది? ఈ బావగాడికి ఎన్నిసార్లు చెప్పినా మారడా? బాగు, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాబు బాబు, ఏంటో ఇవాళ అందరు ఇలా ఉన్నారు. అటు సైడ్ షాప్కి వెళ్దాం. అదిగో ఉందా, హైదరాబాద్లో ఏమి షాపింగ్ చేయడానికి? హలో, అమ్మాయిని షాపింగ్ కి తీసుకురావడం వరకు మీ పని, ఆ తర్వాత మొత్తం మేమే డిసైడ్ చేస్తాం. నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు. ఒక్క నిమిషం రాధా, ఫోన్ రాధా. హలో వదిన, ఇప్పటిదాకా యాంగ్రీ బర్డ్ లో ఉన్నాడు, నీ కాల్ రాగానే మెలికలు తిరిగిపోతున్నాడు. ఎక్కడున్నారు? షాపింగ్ చేస్తున్నాం వదిన. ఓకే, నీ షాపింగ్ అయిపోయాక డైరెక్ట్ గా మా ఆఫీస్ కి వచ్చేసా. డన్ వదిన, ఓకే బాయ్. ఏంటి రాధా, నాకోసం ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడబెట్టేసేవండి. నీ మొహం నాకోసం కాల్ చేసింది మా వదిన. ఏంటంట? షాపింగ్ అయిపోయాక రమ్మంది. అవునా, రాధా ఆఫీస్ అయ్యే టైం కూడా అయిపోయిందిలే, అది వెళ్ళిపోదాం. నువ్వు మళ్ళీ వచ్చిందా షాపింగ్ చేద్దులే. బాబు ప్రేమ పిశాచి, షాపింగ్ అయిపోయాక రమ్మంది, ఆపుకొని రమ్మలేదు. ఓ పని చేయి, ఓ కత్తి కొనిస్తాను, పొడి చేయి. ఈ ఐడియా ఏదో బాగుంది, ఇప్పుడే తీసుకొస్తానే. అన్నంటే లెక్కలేదు దీనికి. వెళ్దామా? లేదు, చిన్ని వస్తుంది, నువ్వు వెళ్ళు. సరే అయితే నేను కూడా ఉంటా, బాబుని రావద్దని చెప్తా. వద్దే, రేపు మాట్లాడుకుందాంలే, నువ్వు వెళ్ళు. షూరా? షూర్. సరే బాయ్. రాధా వచ్చేసాం. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఓవర్ చేస్తున్నావు ఏంటి? కొట్టుకోకండి. చూడు వదిన, ఎదవ కొడుతున్నాడు. అమ్మా, పొద్దు నుంచి కూలోళ్ళ వాడుకొని ఎదవ అంటావా? నువ్వు రాయిటు, ముందు రాయిటు. వదిన కాపాడు ప్లీజ్. ఏంటి కాపాడేది? నా పిల్ల నాకే సపోర్ట్ చేస్తుంది. పెళ్ళామా? మీది పెళ్లి వరకు వచ్చింది అప్పుడే. హలో, పెళ్లిలో ప్రమాణాలు అవుతాయి, మాకు ప్రేమలు అయ్యాయి, మాకు పెళ్లి అయిపోయినట్టే. అబ్బా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అనిపించట్లేదా? లేదే, ఏం రాదు, నీకు అనిపిస్తుందా? అదంతా నాకు తెలీదు. మా చిన్ని షాపింగ్ చేస్తే చేయించాలి, బ్యాగ్స్ మోయాలి, అంతే. అమ్మా, షాపింగ్ విషయంలో మీ ఆడాలంతా ఒకటే ప్రూవ్ చేశారు. ఎక్కడికి వెళ్దాం? నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వు డిసైడ్ చేసుకో, నేను చిన్ని మాత్రం బయటకు వెళ్తున్నాము.
నన్ను వదిలేసి మీరు తెలితే నేనేం చేయాలి? ఏం చేస్తాం, ఇంటికి వెళ్తాం. అంతకుమంచి ఆప్షన్ ఏముంది? అమ్మ ఆకలి కూడా వదిలేసి దొంగ మొహం. బాయ్ బంగారం. బాయ్ బంగారం. ఏమైంది, ఎందుకు ఈ మధ్య నా మీద చాలా చిరాగ్గా ఉంటున్నావు? ఇష్టం లేకుంటే చెప్పు, ఆ వర్క్ మానేస్తా. అంతే తప్ప నువ్వు ఇలా ఉండకు. లేదా మీ పిన్ని చెప్పినట్టు నా మీద నమ్మకం లేదా? లైఫ్ లాంగ్ నాతో ఉండాలంటే భయపడుతున్నావా? చెప్పు సారిగా. ఎన్నిసార్లు చెప్పాలరా, నీ మీద కోపం ఉంటుంది కానీ నిన్ను వదిలేసే అంత కోపం ఎప్పటికీ రాదు. పెళ్ళంటే పెద్ద డెసిషనే కదా, సో కొంచెం టెన్షన్గా ఉంది. అంతేకాని నిన్ను చేసుకోవాలా వద్దా అని నేను ఎప్పుడూ లెక్కలేసుకోలేదు. సారీ బంగారం, నా లాంటి వాచ్మ్యాన్ని ఇలాంటి అమ్మాయిలు చూడడమే గొప్ప. అలాంటిది నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసావు. ఏదో ఒక రోజు వచ్చి ఎక్కడ నో చెప్తావేమో అని నాకు భయంగా ఉంది బంగారం. అదే తట్టుకోలేకపోతున్నా. ఇలా మాట్లాడితే మళ్ళీ కొడతా. నా టెన్షన్ అంతా రాదు గురించి. రాదా? రాదమ్మకేమైంది? ఏం లేదు, ఒంటరిగా అలవాటు పడ్డే జీవితం బాబు. గోపాలం వచ్చి తోడుండి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు గోపాలం వెళ్ళిపోతే ఒంటరితనాన్ని భరించలేదు రాధా. బావా, వాడెక్కడికి వెళ్తాడు? ఆహా, ఏమో గొడవే జరగచ్చు, లేదా వేరే అమ్మాయినన్నా ప్రేమించవచ్చు, ఏదైనా జరగచ్చు. నీకేమైనా పిచ్చా? ఆ రాముడు సీతమ్మని ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలియదు, కానీ మా బావ రాధమ్మను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమ ఉంటే మంచిదే, కానీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే మాత్రం రాధ భరించలేదు. మీ ఆడోళ్ళకి ఇంకా వేరే పనేం లేదా? ఊర్లో ఉన్న సమస్యలన్నీ మీకే వచ్చినట్టు ఆలోచిస్తారు. కొంచెం బుర్ర వాడండి. వెళ్ళు, వెళ్ళి మీ పిన్ని దగ్గరికి వెళ్ళి ఉప్పు లేకుండా వంట ఎలా చేయాలి, కారం పోటీసి కడుపు మంట ఎలా తెప్పించాలో నేర్చుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే సరే, బాయ్ బాబు. బాయ్ బంగారం. చిలిపి. వదిన, నేను ఒకటి అడగనా? అడుగు చెన్నై. మా యదవతో నువ్వు హ్యాపీగానే ఉన్నావా? హ్యాపీగా లేనని నీకెందుకు అనిపించింది? అంటే ఉద్యోగం లేదు, పైగా డిగ్రీ చదువుతున్నాడు, పెద్ద హెడేక్ వాడు. ఒక్కోసారి ఎంత స్టూపిడ్గా మాట్లాడతాడో తెలుసా? చెప్పు దినా. నువ్వు చెప్పు, నేను హ్యాపీగా ఉన్నానా లేదా? చాలా హ్యాపీగా ఉన్నావు కదా. అసలు గోపాలన్న లైఫ్లోకి వచ్చాక నేను ఒంటరిదాన్ననే ఫీలింగ్ పోయింది. నువ్వు ఒంటరిదాన్ని ఏంటో దినా, కావాలంటే చెప్పు, నేనే నేను దత్తత తీసుకుంటా. వదినలా, రేపు ఈ టైంకి ఇంట్లో ఉంటా ఒక్కదాన్నే. మా అమ్మ చేదస్థానికి, మా నాన్న చమత్కారానికి మధ్యలో నలిగిపోతుంటా. అవునో దినా, కుసుమ మీ ఆఫీస్కి వచ్చిందంట? నేను జాబ్ రికమెండ్ చేశానని చెప్పావంట? తల తింది మెంటల్ది. జాబ్ వస్తే గోపాలంకి చుక్కలు చూపిస్తుంది. అవును, అసలు ఈ గోపాలంకి కుసుమకి ఏంటి సంబంధం? పెద్ద స్టోరీ అన్నావు అప్పుడు అడిగితే. ఇప్పుడు మనకి ఎలాగో చాలా టైం ఉంది కదా, చెప్పు. కుసుమ ప్రెసిడెంట్ గారి వాళ్ళ అమ్మాయి వదినా. చిన్నప్పుడు ఓసారి గోపాలం ఆ పిల్లని స్కూల్లో పిల్లలు ఏడిపిస్తుంటే వెళ్ళి కాపాడాడు. అప్పటి నుంచి తగులుకుంది. చిన్న పిల్లలే అనుకున్నాడు. అది కాస్త పిచ్చిలా తయారైంది. గోపాలం 10th ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఒక లెటర్ ఇచ్చింది. అంతే, అది తెలిసి ఊరంతా గోపాలం అండ్ ఆ అమ్మాయి లేచిపోతున్నారని ప్రచారం చేసింది. ఇంకా మా ఇంట్లో చూడాలి, మా నాన్న చేతిలో 2 దెబ్బలు తిన్నాడు. పాపం, దెబ్బకి ఊరంతా ఎదవయ్యాడు. అయ్యో పాపం. ఆ పిల్లో లూజ్ క్యాండిడేట్ అదినా. దానికి తోడు మా నాన్న వాళ్ళ నాన్న దగ్గర పొలం తాకట్టు పెట్టాడు. అందుకే ఆ పిల్ల ఏం చేసినా చూస్తూ ఉంటాం. అయితే గోపాలంకి కూడా అమ్మాయి అంటే ఇష్టమే అన్నమాట? కొంచెం, చాలా కొంచెం. అంతగా ప్రేమిస్తే ఎవరైనా పడకుండా ఎలా ఉంటారు అదినా? ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని భరిస్తున్నాడు. ఎందుకు అడిగావు అదినా ఇదంతా? ఏం లేదు, గోపాలం అమ్మాయి అంటే చాలా భయపడుతూ ఉండేవాడు ఎందుకా అని. హా పాపం, ఇంకా జాబ్ వస్తే అంతే. ఇక ఆ పిల్ల హైదరాబాద్లో సెటిల్ అయిపోతుంది. దేవుడు ఏదో ఒకటి చేసి ఆ పిల్లకి జాబ్ రాకుండా చూస్తే చాలు. రాకపోతే బాగానే ఉంటుంది,
సరే వదిన, వెళ్దామా? ఏ వంటలో ఏంటో, వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు, చక్కగా తిరుగుతున్నారు. వచ్చారా? అయ్యేమే ముచ్చట్లు. మొత్తం నీ గురించే మాట్లాడుకున్నాం. అంతేలే, మీరు మీరు ఒకటే. తరతరాలుగా మా మగాళ్ళకి జరుగుతున్న మోసం అదే కదా. అబ్బా, నువ్వు ఇలా వంట చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? బాచే చిత్తం మహారాణి. సరే, నేను ఫ్రెష్ చేస్తా. నమస్కారం. ఏంట్రాదా, అలూజ్ మైండ్ తినేసింది ఏంటి? నీకన్నా కాదులే. హలో, అది రోజు రాత్రి మాత్రం ఉంటుంది, రేపటి నుంచి నాతో ఉండాలి, గుర్తుపెట్టుకో. అయితే ఏంటి, హా, బెదిరిస్తున్నావా? లేదు, నాకంచిన ఎక్కడుంది? ఏదైనా మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి అంతే. నువ్వు వాయిస్ రెచ్చేగానే పిల్లైపోతాను. అసలు ఏమైనా మాట్లాడతావా నువ్వు? అమ్మయ్యా, నవ్వేసావా? నేనటి నుంచి పాతరాతలు అయిపోయావు, ఎక్కడా ఉండిపోతావేమో అని చెప్పి భయపడి సచ్చా. నీకు అలానే ఉండాలి, ఆ రాదే కరెక్ట్. ఏడిసావు, నవ్వుతో గలగల మాట్లాడే రాదే బాగుంటుంది. కావాలంటే అద్దంలో చూసుకో, నవ్వితే అంత అందంగా ఉంటావు. ఈ మాటలకేం తక్కువ లేదు, ఇలాంటి మాటలు చెప్పానా? అక్కుసుమని పడేసావు. ప్లీజ్ రాదా, ఆ పేరు మాత్రం ఎత్తుకు. నా లైఫ్ లేదని అసంతృప్తి ఉందంటే అది ఆ పిల్ల మాత్రమే. బయటికి అలా అంటున్నావు గానీ లోపల మాత్రం మీ కుసుమ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. నీకు అలా ఉంది, ఎక్కడ మన విషయం తెలిసిపోద్దామని చెప్పి భయపడి చేస్తున్నాను. దానికి జాబ్ రాకుండా మన ఊరు నుంచి మన లైఫ్ నుంచి వెళ్ళిపోతే చాలు. నమ్మచ్చా? నా ఫేస్ కొంచెం కామెడీ ఉంటుందేమో గానీ ఈ విషయంలో నమ్మచ్చు. చచ్చా, నమ్మచ్చా? మీ ఆడవాళ్ళ కంటే ముందు అనుమానం పుట్టి తర్వాత మీరు పుట్టుంటారు. హలో లవ్ బర్డ్స్, నేను కూడా ఇక్కడే ఉన్నా, నన్ను కూడా పట్టించుకోండి కొంచెం. ఇది ఖచ్చితంగా రాహుగాళ్ళ పుట్టేసి ఉంటుంది. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. బాయ్ అదినా. బాయ్ 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 రా పంది. సేమ్ టు యూ. హలో, హైదరాబాద్ మొత్తం కొన్నావు, బ్యాగ్ తీసుకెళ్ళవా? బయలుదేరు. ఆ పిల్లకి జాబ్ ఎలాగో రాదు కానీ నైట్ ట్రైన్కి ఎక్కించాయి. ఆహా, ఆ పిల్లకి జాబ్ రాదు, ఊరు వెళ్ళిపోతుందంటే మాత్రం ఎంత ఆనందంగా ఉందో. ఏ బస్ బస్, ఓకే, బాయ్ 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 బాయ్, జాగ్రత్త. ఇంకా మనకి ఏ టెన్షన్స్ ఉండవు గోపాలం, మనం హ్యాపీగా ఉండొచ్చు. అయిపోయి ఆ సైకోది, చెప్పు. నాకు జాబ్ వచ్చేసింది గోపాలు, ఇంకా హైదరాబాద్ లోనే ఉంటా. నీకు దగ్గరగా ఉండొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ.